నమస్తే. ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. అనుకోకుండా ఒక మిత్రుడు నన్ను పిలిచి, నేను నీలం మధు గురించి 4 మాటలు చెప్తానని చెప్పి నన్ను ఆపే ప్రయత్నం చేశాడు. బొల్లారంలో ఈరోజు నీలం మధు సంబంధించిన ప్రచార యాత్ర వెళ్ళింది. అది కంప్లీట్ చేసుకొని నేను మన బండి కొంత దూరంలో ఉంది నడుచుకొని వస్తుంటే ఈ మటన్ బండి దగ్గర అన్న ఆపి నేను మాట్లాడతా అంటూ ఉన్నాడు. ఒకసారి ఏం మాట్లాడతాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఎందుకు నేను తెలుసా? అన్న నీకు తెలుసు అని నేను పిలిచిన అన్న దగ్గర చాలా మనిషి వస్తున్నారు. అన్నకి గుండె మీద ప్రేమ చాలా మంచిగా ఉంది. అన్న గెలుస్తాడని నాకు చాలా అది ప్రేమ అని వస్తుంది. అంటే ఇప్పుడు నీలం మధు యాత్ర వెళ్ళింది, నీలం మధు రోడ్ షో వెళ్ళింది, చూసావా ఇప్పుడు నీలం మధుని? అన్నకి చూస్తేనే అన్న నమస్తే అంటే అన్న ఇట్లా చేయి పెట్టిండు ఇట్లా నమస్తే అని అన్నాడు. అంతా మంచిడు మంచోడే పడంచోరు అంతా మంచిగా ఉంది ఏం లేదు అని ఒక మాట్లాడుతున్నా నేను. అన్న గెలుస్తాడు అన్న పక్క గ్యారంటీ గెలుస్తా. అంటే ఎట్లా నీలం మధుని ఎప్పుడన్నా కలిసారా మీరు? ఎందుకు ఇంత అభిమానం అనేది నా ప్రశ్న. అంతే నేను ఫస్ట్ బర్త్డే రోజు పోయినా. బర్త్డే రోజు పోతే తమ్ముడు నీకేం కావాలరా అంటే నాకేం వద్దానా అంటే చేయట్లా కలిపిన కలిపితే అన్న చాలా నా నీ ప్రేమ అని అన్న అంతే నిజం. అంతే ఇదేనా అన్న బిజినెస్ మీది? ఇదే అన్న మాది అడ్డు అన్న కూడా అదే పాటి అన్న పాటి పడంచోరు అన్న అన్న గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది. గుండె మీద అంటే చాలా అంటే చాలా మంది చెప్తున్నారు కదా బిఎస్పి పార్టీ వచ్చింది, మీకు తెలుసు కదా ఫస్ట్ టిఆర్ఎస్ లో ఉన్నాడు ఆయన, తర్వాత కాంగ్రెస్ లో ఉంటే మొత్తం మోసం చేశారు కదా అన్న. అన్నతో మోసం చేసి అన్నకి అది ఇది చేసి ఇచ్చి అది ఇది మోసం చేసి అన్నకి టికెట్ ఇచ్చి అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా చేసి అంతే. అంటే ఇప్పుడు బిఎస్పి పార్టీ అంటే గుర్తుపడుతున్నారా అన్న? ఏం గుర్తు నీలం మధుది? నీలం మధుది గుర్తు ఏం గుర్తు? ఎట్లా సాగుతుంది బిజినెస్? మరి ఈరోజు సంతోషం అనిపించింది అంటే నీలం మధు రోడ్ షో వస్తే? అన్న వస్తే చాలా గుండె కొట్టుకుంది అన్న, చాలు ప్రేమ ఉంది, ప్రేమతో నేను పిలిచిన థ్యాంక్ యూ వెరీ మచ్. పర్లేదు నేను తెలుసా నన్ను ఎప్పుడైనా చూసావా? కానీ చూసిన మరోసారి చూసిన మాట్లాడిన కూడా అన్న. పడంచోరు ముద్దుపిడ నీలం మధు అన్నకి అందరికి నమస్కారం. శేఖర్ అన్న కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన కూడా చాలా నమస్కారం. సరే అన్న రైట్. సో ఇది థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా బొల్లారంలో అయితే మనం కొద్దిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. నీలం మధుకు సంబంధించిన యాత్ర వెళ్ళింది, రోడ్ షో వెళ్ళింది. మన బండి కొంచెం దూరంలో ఉండటంతో నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ మటన్ షాప్కి సంబంధించి, షాప్ కూడా కాదు ఒక బండి అన్నది, ఈ మటన్ బండి దగ్గర ఆపి అన్న నేను మాట్లాడాలి నీలం మధు గురించి అని చెప్తే మనం ఆగి మాట్లాడటం జరిగింది. సో చాలామంది గుర్తుపడుతూ ఉన్నారు నీలం మధుకి ఎవరు ఓట్లు వేస్తారా అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా మీరేమైనా అనుకోండి, నేను ఇటు నడుచుకొని వెళ్తూ ఉంటే అన్న నన్ను పిలిచి నేను మాట్లాడాల్సిందే అని చెప్పి పిలిచాడంటే అక్కడ అర్థమవుతుంది నీలం మధుకి ఇంతమంది అభిమానులు ఉన్నారా. బొల్లారం మున్సిపాలిటీ అంటే ఇక్కడ రాజకీయాలు మన అందరికీ తెలుసు. రాజకీయాలు ఎట్లున్నా చాలామంది నీలం మధుని గుర్తుపడుతూ ఉన్నారు, నీలం మధు కోసం అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు, దానికి ఇదే ఒక నిదర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. వీడియో జర్నలిస్ట్ సంజితో గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.